ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఈ బ్లాగ్ లో మీతో ఏం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, ఇక్కడ ఫాల్ సీజన్ లో మీరు లీవ్స్ అన్ని ఆరెంజ్ రెడ్ కలర్ లో చేంజ్ అయిపోయి రాలిపోతాయి కదా, సో అదే స్ప్రింగ్ సీజన్ లో ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఏంటంటే చిగుర్లు అవి వస్తాయి. వింటర్లో స్నో అది పడుతుంది కదండి, ఆ చలికి ఆకులని రాలిపోతాయి అనమాట. సో ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మనకి ట్రీస్కి అవి చిగుర్లు అవి వస్తాయి, చాలా బాగుంటుంది అది కూడా. అండ్ చెర్రీ బ్లాసమ్స్ అప్పుడే స్టార్ట్ అవుతాయి అనమాట, అంటే ఫస్ట్ ఫ్లవర్స్ అవి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇవి లీవ్స్ లా చేంజ్ అవుతాయి అనమాట. ఫ్లవర్స్ రాలిపోయి లైక్ పింక్ ఫ్లవర్స్, రెడ్ లీవ్స్ అలా వస్తాయి అనమాట. చూడడానికి అయితే అది కూడా చాలా చాలా బాగుంటుంది. సో అది మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ నేను అప్పుడప్పుడు తీసాను, సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా కొన్ని అయితే మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో. సో ఇంకా అప్పుడప్పుడు తీసిన కొన్ని వీడియోస్ కూడా మీకు షేర్ చేద్దామని తీసాను అనమాట, ఎక్కడైనా కనిపిస్తే. సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? ఇప్పుడు ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేశారనమాట, పిజ్జా అండ్ వింగ్స్ ఏవో ఆర్డర్ చేశారు. సో అవి పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇంట్లోనే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకుని ఇంకా ఇక్కడ టైం వేస్ట్ అవ్వకుండా పికప్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు అది పికప్ చేసుకోవడానికి వచ్చాం. అలాగే మీకు స్ప్రింగ్లో ఎలా చేంజ్ అవుతుంది అని చూపిద్దామని ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా లైక్ చేయండి, వీడియో చూసేయండి. లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. మీరు ఇక్కడ చూస్తే ట్రీస్కి అది లీవ్స్ అవి రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయినాయి కదండి, స్ప్రింగ్లో అలా చేంజ్ అయిపోతాయి అనమాట. వైట్ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్ అవి కూడా వస్తాయి. చూడడానికైతే అసలు చాలా బాగుంటుంది. నేను వెళ్ళే వేలో అయితే కొన్ని రికార్డ్ చేశాను, అండ్ ఇంకా ముందు కూడా రికార్డ్ చేశానని చెప్పాను కదా, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు మేము ఆల్దీకి వెళ్తున్నాం. ఇది ఒక అమెరికన్ స్టోర్ అండి. గ్రాసరీస్ అవి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఇంకా పికప్కి ఇంకా టైం ఉందని చెప్పి ఆల్దీ స్టోర్కి వచ్చాము. అక్కడ కొన్ని గ్రాసరీస్ అవి తీసుకొని ఇంకా వచ్చేస్తున్నాం అనమాట. వచ్చేస్తున్నాం అంటే ఇప్పుడు వెళ్ళి పిజ్జా అవి తీసుకోవాలి. సో ఆల్దీ అయితే నేను ఎప్పుడూ చూపించలేదు కదా, నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. ఇంట్లో ట్రీస్ అవి ఎలా చేంజ్ అయ్యాయో చూసారు కదా, ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, అవి కూడా చూసేయండి. అది చూసేసిన తర్వాత పాపా జోన్స్ ఎలా ఉంది, ఎక్కడ ఉంటుంది, అండ్ మేము ఎలా పికప్ చేసుకున్నాం అనేది చూపిస్తాను. సో అదైతే చూసేయండి. ఈ స్ప్రింగ్ కలర్స్ అవన్నీ అయితే నేను అప్పుడప్పుడు తీసానండి వీడియోస్. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు, వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకేమైనా మంచిగా బాగా అనిపిస్తే అప్పుడు తీసేదాన్ని అనమాట. సో అవే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు నా బ్లాగ్స్ ముందు నుంచి ఫాలో అవుతే కనుక మీకు ఐడియా ఉండే ఉంటుంది వింటర్లో అసలు ట్రీస్ అవి ఎలా ఉంటాయి అనేది. మీరు ఇప్పుడు సైడ్న చూస్తే కొన్ని ట్రీస్కి అయితే లీవ్స్ అవి ఏమీ లేవు కదండి, అలా ఉంటాయన్నమాట వింటర్లో. సో ఇప్పుడు స్ప్రింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే చిగుర్లు అవి వచ్చి చెర్రీ బ్లాసమ్స్, ఇలా వైట్ వైట్ ఫ్లవర్స్ కొన్ని ట్రీస్కి, అండ్ కొన్నిటికైతే పింక్ ఫ్లవర్స్ అలా వచ్చి చూడడానికైతే ఇంకా కళ్ళు సరిపోవు అనమాట, చాలా నిండుగా అలా ఉంటాయి. అసలు ఇలా గాడ్ క్రియేషన్స్ చూడండి. స్ప్రింగ్లోనేమో ఇలా చిగుర్లు వస్తాయి, మళ్ళీ సమ్మర్లోనేమో లీవ్స్ వస్తాయి, మళ్ళీ ఇంకా వింటర్లోనేమో ఆ లీవ్స్ అన్నీ రాలిపోతాయి. సో భలే అనిపిస్తుంది ఇలా ఈ చేంజెస్ అన్నీ చూస్తుంటే. సో మేమే కాదు, మీరు కూడా ఇలా అన్ని చేంజెస్ చూడాలి అని చెప్పి మీతో కూడా ఈ వీడియోస్ అన్నీ షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ఇలాగా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయన్నమాట. సో చూడడానికైతే ఇంకా మాకు ఇలా కనిపించకనే అబ్బా భలే ఉన్నాయి అనిపిస్తుంది. సో అలాగే మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ యుఎస్లో ఏంటంటే కొన్ని ప్లేసెస్లో బాగా స్నో ఎక్కువ ఉండి వింటర్స్లో చాలా చలిగా ఉంటుంది అన్నమాట. సో అప్పుడు ప్లాంట్స్ అవి అన్నీ లీవ్స్ రాలిపోతాయి. అలాగే మనం మొక్కలు పెంచుకుంటాం కదండి, లైక్ టొమాటో మొక్కలు కానీ ఇంకా వేరే వెజిటేబుల్స్ అలా పెంచుకుంటాం కదా, అవి కూడా ఏమి ఉండవన్నమాట, చలికి అవన్నీ పోతాయి. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ టైంకి ఏంటంటే మళ్ళీ వేసుకుంటాం, ఇంకా స్ప్రింగ్ అప్పటి నుండి స్టార్ట్ చేస్తామన్నమాట. సీడ్స్ అవి జర్మినేట్ చేసుకొని అలా మొక్కలైతే ఇంకా సమ్మర్లో పెంచుకుంటాము. ఆల్రెడీ నేను సీడ్స్ అయితే జర్మినేట్ చేసేసాను. ఆల్రెడీ ముందు వ్లాగ్స్లో అయితే నేను ఎలా జర్మినేట్ చేశాను అండ్ ఎలా వచ్చాయి అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. ఒకవేళ మీరు చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంకా సమ్మర్ అంతా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, లైక్ వాకింగ్ చేయొచ్చు, బయటకు వెళ్ళొచ్చు,
అండ్ మొక్కలు అవి పెంచుకోవచ్చు, అలా టైం పాస్ చేసేయచ్చు. ఇదైతే మా కమ్యూనిటీ దగ్గర అండి. ఇప్పుడు చూస్తే మీరు వైట్ వైట్ ఫ్లవర్స్తో బాగున్నాయి కదా. ఫ్లవర్స్ అనే తర్వాత ఏమవుతాయి అండ్ ఆ తర్వాత ఎలా చేంజెస్ అవుతాయి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసేయండి. సో ఇంకా చాలా కలర్ఫుల్గా మీరు చూస్తారు. వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. ఇదైతే కాస్కోకి వెళ్ళేవే అండి. మేము కాస్కోకి ఎప్పుడైనా ఈవినింగే వెళ్తాం అనమాట. వీకెండ్స్ అయితే ఆఫ్టర్నూన్ అలా వెళ్తాం, కానీ ఎక్కువ వీకెండ్స్ వెళ్ళాం అనమాట. వీకెండ్స్ అయితే చాలా రష్గా ఉంటుంది కాస్కోలో, అందుకని వీక్ డేస్లోనే వెళ్ళడానికి ట్రై చేస్తాము. సో ఒక పక్కన సన్సెట్ అండ్ ఒక పక్కనేమో ఆ లీవ్స్, అవి వైట్ ఫ్లవర్స్, అవి చాలా బాగున్నాయి కదా. స్ప్రింగ్లో అన్ని ట్రీస్ ఒకేసారి ఇలా చేంజ్ అవుతాయా అని కూడా చెప్పలేము. కొన్ని ట్రీస్కి అయితే అసలు ఏమీ లీవ్స్ ఉండవు స్ప్రింగ్ టైం వచ్చినా. కొన్ని ట్రీస్ అయితే ఇలా ఫ్లవర్స్ పింక్ వైట్ ఫ్లవర్స్ అలా చేంజ్ అయిపోతాయి, అండ్ కొన్ని ట్రీస్ అయితే ఆల్రెడీ లీవ్స్ కూడా వచ్చేసి ఉంటాయి అన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ట్రీ. అందుకే నాకు ఎప్పుడు ఇలా కలర్ఫుల్గా కనిపించినా అప్పుడు వీడియో తీసేసేదాన్ని. సో ఇలా అన్నీ ఇంకా డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ప్లేసెస్లో తీసిన వీడియోస్ అనమాట ఇవన్నీ. అయితే చూడ్డానికైతే నాకు ఇప్పుడు కూడా వీడియో చూస్తుంటే అబ్బా భలే ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
ఇదైతే పటేల్ బ్రదర్స్ దగ్గర అండి. ఇక్కడ అన్ని స్టోర్స్ ఒకే ప్లేస్లో ఉంటాయి కదా, సో ఒకసారి మేము వస్తే పటేల్ బ్రదర్స్కి అక్కడ అన్ని ట్రీస్ ఒకేసారి చేంజ్ అయిపోయినాయి అనమాట. నాకు తెలిసి ఇవన్నీ ఒక వెరైటీ ఆఫ్ ట్రీ, సో సేమ్ కాబట్టి అన్నీ ఒకేసారి చేంజెస్ అయిపోయినాయి. ఇలా వైట్ వైట్ ఫ్లవర్స్తో అలా ఉన్నాయన్నమాట. ఆ స్టోర్స్ మొత్తం ఎక్కడి వరకు ఉంటాయో అక్కడ వరకు ట్రీస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేంజ్ అయిపోయినాయి. సో ఇక్కడ ఇది టార్గెట్ అనమాట, టార్గెట్ దగ్గర కూడా ఇవే ట్రీస్, సో ఇవి కూడా అలాగే చేంజ్ అయిపోయినాయి. సో అలా మొత్తం వే అంతా అలా ఉన్నాయి అన్నమాట కలర్ఫుల్గా. చెరీ బ్లాసమ్స్ అవి వచ్చి ఎలా చేంజ్ అవుతాయో కూడా చూపిస్తాను అన్నాను కదండి, అవి కూడా చూపిస్తాను. అండ్ మా ఇంటి దగ్గర అయితే ఇలా గ్రాస్లో కూడా ఇలా ఫ్లవర్స్లా వస్తాయన్నమాట. లైక్ మనకి ఇండియాలో చామంతి పూలు ఉంటాయి కదా, సో అలా చిన్న చిన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి, ఇవి కూడా భలే ఉంటాయి ఇలా చూస్తుంటే. ఇప్పుడు మీకు ఆ ఫ్లవర్స్ అవి ఏమైపోతాయి అని చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తే డీటెయిల్గా ఆ ఫ్లవర్స్వి పెటల్స్ ఉంటాయి కదండి, అవి రాలిపోతున్నాయి, మీకు కనిపిస్తున్నాయా చిన్న చిన్న వైట్ వైట్. సో అలా వైట్ వైట్ అన్నీ పెటల్స్ ఇలా కింద పడిపోతాయి అన్నమాట. చూడండి మాది ఎలా అయిపోయిందో కిందంతా. సో అలా అయిపోయిన తర్వాత అవన్నీ రాలిపోయాక ఇలా గ్రీన్ లీవ్స్ వచ్చేస్తాయి, సో ఇలా చేంజెస్ అవుతాయి అన్నమాట. మీరు ఇక్కడ సైడ్కి చూస్తే ట్రీస్ అన్నీ లైట్ పింక్ అలా ఉన్నాయి కదండి, అవి బడ్స్ అన్నమాట. అవన్నీ ఇప్పుడు నెక్స్ట్ ఫ్లవర్స్ అయిపోతాయి. సో ఫ్లవర్స్ అయిన తర్వాత ఎలా ఉంటాయి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అలా మీతో షేర్ చేసుకుంటాను. అదైతే చాలా బాగుంది, అక్కడ మేము ఫోటోషూట్ అవన్నీ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మీరు నా ఫర్దర్ బ్లాగ్స్ అవి చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మీరు వీడియో చూడొచ్చు మిస్ అవ్వకుండా. సో ఇలాగా అన్ని ట్రీస్ చేంజ్ అయిపోయాయి ఒకేసారి, అదైతే ఇంకా మీరైతే తప్పకుండా చూడాలి. ఈ వీడియో కన్నా అది ఇంకా చాలా బాగుంటుంది. సో సబ్స్క్రైబ్ చేసేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇలా స్ప్రింగ్లో ఇలా చేంజెస్ అయ్యాయి. అండ్ ఇప్పుడు పాపా జోన్స్కి వెళ్ళి పిజ్జా అయితే కలెక్ట్ చేసేసుకున్నాము. ఇదైతే వీకెండ్ బ్లాగ్ అండి, సో సండే అలాగే ఎప్పుడైనా తినాలి అనిపిస్తే అలా బయట తింటాం అనమాట. ఇదైతే మనకి ఆన్లైన్లో బుక్ చేస్తే డెలివరీ అయినా చేస్తారు, కానీ మాకు ఇదైతే చాలా దగ్గర 5 మినిట్సే అనమాట మా ఇంటి దగ్గర నుంచి. సర్లే ఒకసారి వెళ్ళి పికప్ చేసేసుకుందాము, అయిపోతుంది అని గ్రాసరీస్ కూడా తీసుకోవాలని అలా బయటకు వచ్చామన్నమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఉన్నారు లోపల, అందుకని మేము బయట వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చేసాక మేము వెళ్ళాము. పాపా జాన్స్లో అయితే పిజ్జా అది తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసి అక్కడికి వెళ్ళాం కదండి, మేము వెళ్ళేసరికి అన్నీ రెడీగా ఉన్నాయి, ఇంకా పికప్ చేసుకుని వచ్చేసాము, చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఇదైతే పిజ్జా అండ్ లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఇదైతే చికెన్ అండ్ పైనాపిల్ పిజ్జా అండి, మా హస్బెండ్ చెప్పారు చాలా బాగుంటుంది పైనాపిల్ కూడా అంటే, ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాము. అండ్ ఇదైతే చికెన్ వింగ్స్, దాంట్లో ర్యాంచ్ ఇచ్చారు. అండ్ పిజ్జాలో అయితే గార్లిక్ డిప్, మిర్చి ఇచ్చాడు.
చూసారు కదా స్ప్రింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెర్రీ బ్లాసమ్స్ అవి ఎంత బాగున్నాయో. ఇంకా నేను నెక్స్ట్ ఇంకా ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాము, అది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట. చాలా బాగుంది చెర్రీ బ్లాసమ్స్తో. అదైతే నేను నెక్స్ట్ 2 వీడియోస్ తర్వాత అలా పెడతాను. సో అది మాత్రం మీరు తప్పకుండా చూడాలి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా ఉంది అండ్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పుడు కనుక కొత్తగా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.